भवे च मयो भवे च नमः शिवाय च शिवतराय च कालाग्नि रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय महादेवाय नमः. काशीपट्टणम्, అసలు కాశీ అని తలుచుకుంటే చాలు. పరమశివుడు పార్వతీదేవితో అంటాడు, ఓ పార్వతీ, కాశీపట్టణానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా? సుదతి, పాపములకు ఎదుర్చుక్క కాశీ. ఓ వెలది, ఉపపాతములకు విషము కాశీ. ఓ కళ్యాణి, కళ్యాణములకు అటపట్టు కాశీ. ఓ భామ, ముక్తికి పుట్టినిల్లు కాశీ. కాశీపట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఓ సుదతి, పార్వతీదేవిని పిలిచి అంటాడు, పాపములకు ఎదుర్చుక్క కాశీ. కాశీపట్టణం లోపలికి వెడుతుంటేనే రోమకూపములను ఆశ్రయించి ఉన్నటువంటి పాపరాశి పక్షి రూపంలో ఎగిరిపోయి చెట్లని పట్టుకుని ఉంటాయి. మళ్ళీ వాడు బయటకు వస్తాడేమోనని 9 రాత్రులు కాశీపట్టణంలో ఎవరు పులిమేర దాటకుండా గడుపుతారో, ఇక వాడు మళ్ళీ 9 నెలలు అమ్మ కడుపులో పడుకోవలసిన అవసరం పోయింది. కాబట్టి ఇక ఆ పాపములు ఆ వ్యక్తిని పట్టుకుని ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇక ఆ పాపములు అక్కడతో వెళ్ళిపోతాయి, ఇక వ్యక్తిని పట్టుకోవు. అందుకే కాశీపట్టణంలోకి ప్రవేశించాలంటే కాలభైరవుని యొక్క అనుమతి ఉండాలి. అటువంటి వైభవం కలిగినటువంటి కాశీపట్టణం పాపములకు ఎదుర్చుక్క కాశీ, పాపములను కాల్చేస్తుంది కాశీపట్టణం. 2వది, ఆ కాశీపట్టణానికి ఉండేటటువంటి గొప్పతనం ఏమి అంటే, అది ఉపపాతములకు విషము కాశీ. పాతకములు అని పంచమహాపాతకాలు ఉంటాయి. పవిత్రమైన సభలో ఇప్పుడు ఆ పంచమహాపాతకాల గురించి మాట్లాడడం ఎందుకు? ఆ పంచమహాపాతకాలంత స్థాయి కాకపోయినా భయంకరమైన పాపాలుంటాయి, ఉపపాతకాలు అంటారు. ఆ ఉపపాతములకన్నిటికీ కూడా విషపు చుక్క కాశీ, అవన్నీ కూడా నశించిపోతాయి. ఆ కాశీ పట్టణం లోపలికి ప్రవేశించినంత మాత్రం చేత, అంత గొప్పది. కాబట్టి ఉపపాతములకు విషము కాశీ. అంతేకాదు, భామ, కళ్యాణములకు అటపట్టు కాశీ. సమస్తమైన సుఖములను పొందడానికి కాశీపట్టణం యొక్క ప్రవేశం అంత గొప్పతనాన్ని ఇస్తుంది. కాశీపట్టణానికి వెళ్ళడం, కాశీలో ఉండడం, కాశీలో విశ్వనాథుణ్ణి విశాలాక్షిని దర్శనం చేయడం అంత గొప్పవిగా చెప్పబడతాయి. మనం కోరక్కర్లేదు, కోరకుండానే మన జీవితంలో మనకి కావలసినటువంటి సమస్త సుఖములను కూడా కాశీపట్టణం ఇస్తుంది. అందుకే భామ, కళ్యాణముల కాటపట్టు కాశీ. అటువంటి కాశీలో మోక్షమునకు పుట్టినిల్లు కాశీ. అసలు కాశీపట్టణంలో మోక్షం పుట్టింది. ఆ కాశీ వెళ్ళినటువంటి వాడికి మోక్షం లభించకపోవడం అన్నది ఉండదు. కాశీపట్టణంలో శరీరం విడిచిపెట్టినటువంటి వాడికి పరమశివుడు వచ్చి తారకమంత్రాన్ని ఎలా ఉపదేశం చేస్తాడు, ఎలా మోక్షాన్ని ఇస్తాడు అన్న విషయాన్ని నిన్ననే నేను మీతో మనవి చేసి ఉన్నాను. మహానుభావుడు పాలిండ్లు కదలంగ పసిడిపయ్యదవీచువ చలాధిపుని కూర్మి అడుబిడ్డ తుత్కారమొనరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకుడుంఠి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేలునివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేక దక్షిణ శృతిమీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవడుపదేశమునరించునపుడు కాశీ. కాశీ అవిముక్త పట్టణం. అందుకే అనిశంభు మనచేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి, ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందంబు ననరించుగా ఉన ఆనంద విపినాభిధానమయ్యే సంవసింతు మహాశ్మశాన భూముల నీగాన నేనుంట ఇది మహాశ్మశానమయ్యే నూరంత పృద్దుండ రుద్రుండ నీగాన రుద్రుండ నేనుంట ఇది రుద్ర గేహాఖ్యయ్యే అంటాడు పరమశివుడు. ఆయన మహానుభావుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ పట్టణం ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరుల యొక్క స్పర్శని కోల్పోనటువంటి పట్టణం, ఆయనకి ఆనందం ఇచ్చేటటువంటి పట్టణం. కాబట్టి ఆనంద విపినాభిధానమయ్యే ఆనందకాననము అని పిలుస్తారు. అంత గొప్ప కాశీపట్టణానికి ఒక లక్షణం ఉంటుంది. కాశీపట్టణంలో నాకు ఇది కావాలని అడగకూడదు. ఒక్క అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అడగడం వినా ఎక్కడ అడగరు. ఎందుకంటే కాశీ వెళ్ళి అడగడానికి కావలసినంత శక్తి మనకి లేదు. మనకేమొచ్చు అడగడం. అందుకే కాశీ వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకున్నాడు రానో ముతక సామెత పుట్టింది.
కాశీ వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకున్నాడు రా అని ఎందుకంటారంటే, విశ్వనాథుడు మోక్షాన్ని ఇచ్చేస్తాడు అక్కడ. అక్కడ ఉపపాతకములు పాపములు కాల్చేస్తాడు. కళ్యాణముల కాటపట్టు, ముక్తికి పుట్టినిల్లు విశ్వనాథుడు, శ్రీ విశాలాక్షి అక్కడ వచ్చినటువంటి భక్తజనులను అలా అనుగ్రహిస్తూ ఉంటారు. అటువంటి కాశీపట్టణానికి వెళ్ళి విశ్వనాథుడి దగ్గర నిలబడి అడగమంటే మనకేమొచ్చని అడుగుతాం, మహా అయితే వచ్చే సంవత్సరం నాకు ప్రమోషన్ రావాలని అడగాలి. దిక్కుమాలిన ప్రమోషన్ ఎందుకు పనికొస్తుంది? 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పేరు పక్క మాజీ, ఎందుకు వచ్చింది? అది కాదు, ఆయనని ఏమడగాలో మనకి రాదు. ఆయన మనకి అన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. అంత ఇవ్వగలిగినటువంటి పరాత్పరుడి దగ్గరికి వెళ్ళి మనం నోరు విప్పి అడగడం ఎందుకు? అందుకే కాశీపట్టణంలో మోక్షం ఇస్తానన్నాడు. అక్కడికి వెళ్ళి కోరికలు కోరుకుంటే అది పరమేశ్వరునికి ఇష్టదాయకమైనదై ఉండదు. అక్కడ భోగాన్ని కోరకూడదు. కాశీపట్టణంలో భోగం కావాలి అనుకుంటే దక్షారామం వెళ్ళాలి. దక్షారామం పట్టణంలో సమస్త భోగములు లభిస్తాయి. అందుకే రాచనగరయందు మేడ మీద ఉంటాడు దక్షారామంలో ఉండేటటువంటి భీమనాథుడు. ఎంత భోగం అనుభవిస్తాడంటే ఏకాదశి నాడు రాత్రి అంతరాలయం తలుపులు వేసేస్తే నిశ్శబ్దంగా అర్ధరాత్రి దాటిన తర్వాత అమ్మవారు నిద్రలో ఉండగా అర్చకులు తలుపు తీసి చప్పుడు చెయ్యకుండా పరమశివుడి ఉత్సవమూర్తిని కింద వేశ్యవాడకి తీసుకొచ్చారంటారు. మాణిక్యాంబా దేవాలయానికి తీసుకొస్తారు. తీసుకొచ్చి తలుపులు వేసేసి తెల్లవారకుండా మళ్ళీ రాణివాసానికి తీసుకెళ్ళిపోతారు. అంటే అక్కడ పరమశివుడు అనుభవించని భోగం ఉండదు, భక్తులకు ఇవ్వని భోగం ఉండదు. ఎవరైనా ఎప్పుడైనా నాకు ఉద్యోగం కావాలనుకున్నా, ఉద్యోగంలో భద్రత కావాలనుకున్నా, ఐశ్వర్యం కావాలనుకున్నా వెళ్ళవలసినటువంటి క్షేత్రం దక్షారామం. ఎప్పుడైనా సరే నోరు విప్పి అడగవలసినటువంటి అవసరం లేని క్షేత్రం అవిముక్తపురి, కళ్యాణదాయకం మోక్షపురి కాశీపట్టణం. కాశీపట్టణంలో వ్యాసుడంతటి వాణ్ణి పరీక్షించాడు పరమేశ్వరుడు. ఆయనకి భిక్ష దొరకలేదు కొన్ని రోజుల పాటు. దొరకకపోతే ఎక్కడ లేని కోపం వచ్చేసింది. వచ్చేసి గంగానదీ జలాలు మధ్యాహ్నం ఎవరూ తనకు అన్నం పెట్టలేదని చేతిలో నీళ్లు పోసుకుని కాశీ పట్టణాన్ని చెప్పించబోయాడు. కాశీపట్టణంలో ఒక విచిత్రం ఉంది. భారతదేశంలో కాశీపట్టణం తర్వాత మళ్ళీ అటువంటి విచిత్రమైనటువంటి విభూతి ఉన్న పట్టణం మా ఒక్క మంధనీయే అని నేను విన్నాను. ఆఖరికి ఇంట్లో ఎవరైనా శరీరం విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు, ఇంట్లో శవం ఉన్నా సరే అమ్మా ఆకలేస్తోందమ్మా అన్నం పెట్టండి అని అడిగితే అన్నానికి లోటు లేనటువంటి ఊళ్ళు, అన్నదానం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేటటువంటి కుటుంబాలు ఉన్న ఊళ్ళు భారతదేశం మొత్తం మీద 2, ఒకటి కాశీ, 2 మంధని. మంధనిలో అన్నదానానికి లోటు ఉండదంటారు. ఇక్కడికి వచ్చి అమ్మా ఆకలేస్తోంది అంటే అన్నం పెట్టడానికి సిద్ధంగా లేని కుటుంబి ఉండడు, గృహస్థు. కాశీపట్టణంలో అంతే. అమ్మా ఆకలేస్తోంది అని అడగడమే తర్వాయి అన్నం పెడుతుంది. అసలు కాశీపట్టణానికి ఓ లక్షణం ఉంది. 12 గంటలు అయ్యేటప్పటికీ అక్కడ వడ్డన చేసే ఆడవాళ్ళందరిలోకి విశాలాక్షి ప్రవేశిస్తుందిట. అందుకే కాశీ వెడితే 12:00 వడ్డన చేయడానికి సువాసినులు ముందుకొస్తారు. అయ్యా మేము కూడా కాస్త వడ్డన చేస్తామండి అని. మేము కాశీపట్టణానికి వెళ్ళినటువంటి రోజుల్లో కాశీలో మేము యాత్ర చేసి వచ్చినప్పుడు మాతో పాటు అబ్బో చాలామంది, కొన్ని 100 మంది వెళ్ళాం. కాశీఖండం అంతా అక్కడ కూర్చుని చెప్పుకుంటూ గడిపాం. ఆ గడిపినటువంటి రోజుల్లో సువాసినులు 12:00 మేము వడ్డిస్తామండి అని అడిగితే యాత్రకు వచ్చిన సువాసినులందరికీ ఒక్కొక్క రోజు కొంత కొంతమందికి చొప్పున అవకాశం ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే విశాలాక్షీతత్వము అన్నపూర్ణతత్వం ఆవహించి అన్నం పెట్టిస్తుంది అని. విశ్వనాథుడు వ్యాసుణ్ణి పరీక్ష చేశాడు. వ్యాసుడు 18 పురాణములకు కర్త. మళ్ళీ పంచమవేదమైనటువంటి భారతాన్ని అందించాడు. కాశీపట్టణంలో భోగం దొరకకపోతే తట్టుకోగలడా, అన్నం లేకపోతే ఉండగలడా చూడాలనుకున్నాడు. 12:00 ఏ అగ్రహారం ఏ వీధిలోకి వెళ్ళినా ఎవ్వరూ పిలిచి అన్నం పెట్టలేదు. ఒకళ్ళు వండుతున్నామన్నారు, ఒకళ్ళు కాయగూరలు కోస్తున్నామన్నారు, ఒకళ్ళేమో ఇంకా మా యజమాని తినలేదన్నారు, ఒకళ్ళేమో తర్వాతరా అన్నారు. కొన్ని రోజులు గడిచిపోయింది. ఎక్కడ లేని కోపం వచ్చేసింది వ్యాస మహర్షికి. నాకు అన్నం దొరకలేదని చేతిలోకి నీళ్లు తీసుకుని ఆయన కాశీ పట్టణాన్నంతటినీ శపించబోయాడు. శపిస్తూ ధనము లేకుండెదరుగాక 3 తరములందు, 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విద్యయును 3 తరములు లేకుండుగాక కాశికాపట్టణము, పంచజనులకు కాశికాపట్టణమునా అన్నాడు.
ఈ కాశీ పట్టణంలో వచ్చి ఉన్నటువంటి వాళ్ళకి మూడు తరములు మోక్షం లభించకుండుగాక, కాశీ పట్టణానికి వచ్చిన వాళ్ళకి మూడు తరాల ధనం లేకుండుగాక, కాశీ పట్టణానికి వచ్చిన వాళ్ళకి మూడు తరాలు చదువు రాకుండుగాక అని కాశీని శపించపోయి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. మీతో నిన్న నేను చెప్పాను, గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, శంభునకు లోకనాయకునకును రాణి వాసంబులను రాగ రసము పేర్మి. గౌరీదేవి అంటే పరమేశ్వరుడికి ఎంత ప్రీతో, గంగానదన్నా కాశీ అన్నా దక్షిణ కాశీ అన్నా ఆయనకు అంత ప్రీతి. అటువంటి కాశీ పట్టణాన్ని శపించబోతున్నాడు. శపించబోతుంటే చూసింది అన్నపూర్ణ శ్రీ విశాలాక్షి, వెళ్ళి ఆ బుద్ధిహీనుడికి అన్నం పెట్టు, కాశీని శపించబోతున్నాడన్నాడు పరమేశ్వరుడు. గబగబా బయటికి వచ్చింది. వచ్చి అబ్బో ఏమి పద్యరచన చేశాడో మహానుభావుడు. ఆవిడ ఇలా చెయ్యెత్తిందిట, ఎత్తి వేద పురాణ శాస్త్ర పదవీన దవీసీన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ సమాధి రూఢ సంయమీవరా ఇటు రమ్మని వీచ హస్త సంజాదర లీల రత్న కటకాభరణంబులు ఘల్లు ఘల్లనన్ అంటారు. ఆవిడ కాశికాపీఠ హాటకపీఠ సమాధి రూఢ, కాశికానగరానికి పీఠాది దేవత అన్నపూర్ణ విశాలాక్షి అటువంటి తల్లి ఇలా చెయ్యెత్తి ఓ సంయమీవరా ఇటు రమ్మని శపించబోతున్నాడు. ఓయ్ సంయమీవరా వ్యాస ఇలా రా అన్నం పెడతానంది. రత్న కటకాభరణంబులు ఘల్లు ఘల్లనన్, ఆమె చేతికున్నటువంటి రత్నాలతో పొదగబడినటువంటి గాజులు ఘల్లు అంటుండగా ఇలా అంది. వ్యాసుల వారికి అవగబా వచ్చారు, శపించలేదు. వచ్చాడు, ఏమయ్యా అన్నం దొరకలేదని కాశీ పట్టణాన్ని శపిద్దాం అనుకున్నావా, ఏమైనా అర్థం ఉందా? నీకు అన్నం దొరకకపోవడం ఏమిటి? కాశీ పట్టణంలో అన్నం దొరకకపోవడం అన్నది నువ్వు ఎప్పుడైనా విన్నావా? కాశీ పట్టణంలో అన్నం దొరకకుండా ఉండదు. ఎందుకో తెలుసా? శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృత పాయసమున సగున అభ్యాగతులకు కాశికాపట్టణ మధ్యాహ్న వేళలందు వినవే ఎరుగవే ఆతిథ్య వేళలందు, మధ్యాహ్నం 12 గంటలు భోజన సమయం అయ్యేటప్పటికీ కాశీ పట్టణం మొత్తం మీద అన్నం దొరకలేదన్నవాడు ఉండడానికి వీల్లేదు. వెతికి వెతికి శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు, బంగారు తెడ్డుతో పాయసాన్నం పెడుతుంది ఆ తల్లి. అన్నం దొరకకపోవడం అన్నది కాశీలో ఉండడానికి వీల్లేదు. అటువంటి స్థితి అని నీకు తెలియదా? అటువంటి వాడివి, మరి కాశీ పట్టణంలో అన్నం దొరకలేదని ఎలా అనుకున్నావు? ఎందుకు దొరకలేదో తెలుసా? నీ మనశ్శుద్ధి నిరుగంగా శ్రీ విశ్వనాథుడింత చేశ కాని కాశికాపట్టణమున భిక్ష ఏమి బ్రాతి. నీ మనశ్శుద్ధి ఎంత గొప్పదో తెలుసుకోవాలని విశ్వనాథుడు పరీక్ష చేశాడు తప్ప, ఓయ్ పిచ్చివాడా వ్యాస కాశీ పట్టణంలో అన్నం దొరకదటోయ్, నేను లేను అన్నం పెట్టడానికి, రా అన్నం పెడతాను. వెళ్ళాడు, గంగానదిలో స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు, శిష్యులతో వచ్చాడు, నెయ్యి వేసి అభిగారం చేసింది, పరిశేచనం చేశాడు, అన్నం తిన్నాడు, అయిపోయింది. విశ్రాంతి మంటపంలోకి వచ్చాడు. పరమశివుడితో కలిసి వచ్చింది పార్వతీదేవి. ఆయన్ని చూడగానే లేచి నిలబడి నమస్కారం చేసి పాదముల మీద పడ్డాడు. భోగాన్ని కోరుకుని అన్నం దొరకలేదని కాశీ పట్టణాన్ని శపించడానికి సిద్ధపడినటువంటి ఓ వ్యాస, నువ్వు కాశీ పట్టణంలో ఉండడానికి అర్హుడివి కావు, కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. అంటే అప్పుడు కాశీ పట్టణాన్ని విడిచిపెట్టి కాశీ చూడకుండా కాశీలో ఉండకుండా ఉండలేనని దక్షిణ కాశీ అయినటువంటి దక్షారామాన్ని చేరుకున్నాడు. అప్పుడే శ్రీనాథకృత భీమఖండం వచ్చింది. కాబట్టి కాశీపట్టణం అన్నపూర్ణకి నెలవు. మనమందరం వెడితే కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవిని, అమ్మా మాకు అన్నం పెట్టు, నా భార్యకి బిడ్డలకి బంధుజనులకు అన్నం పెట్టంటాం. శంకర భగవత్పాదులు అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అన్నారు. అమ్మా భోజనం చేయడానికి వచ్చాను, నాకు భోజనం పెట్టన్నారు. భోజనం పెట్టడానికి భోజనానికి పిలవడానికి ఒక మర్యాద ఉంటుంది. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, వారికి ఒక్కరికి అన్నం పెడతాననకూడదు. వారితో ఎవరొచ్చారో వారికి కూడా అంత ఆదరంతో అన్నం పెట్టాలి. ఇప్పుడు నేను వచ్చాను మంధని, నాతో పాటు మా గోపాలకృష్ణ గారు వచ్చారు, నాతో పాటు కొంత నా సన్నిహితులు కొంతమంది వచ్చారు, అందరికీ అన్నం పెట్టాలి తప్ప, అయ్యా మీకు అన్నం పెడతాం ఉపన్యాసం చెప్తారు కాబట్టి మిగిలిన వాళ్ళని ఎక్కడికో పొమ్మనండి అనకూడదు. కాశీపట్టణం తరువాత మళ్ళీ అన్నం పెట్టడం అంటే చూసి నేను పొంగిపోయింది మంధనీలోని.
కళ్యాణ మంటపంలో ప్రవచనాలు పెట్టి ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యేటప్పటికి 100 మంది పైచిలుకు వచ్చిన అతిథులందరినీ కూర్చోపెట్టి పేరు పేరున పిలిచి పిలిచి కోరి కోరి మారు వడ్డించి భోజనం పెట్టి పంపిస్తున్నారు. నిజంగా నాకు మళ్ళీ ఇంకో కాశీ పట్టణానికి వచ్చినంత ఆనందంగా ఉంది. కాబట్టి శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృత పాయసము నసుకు అభ్యాగతులకు. కాశీపట్టణంలో బంగారు తెడ్డుతో పాయసం పెడుతుంటుంది కాశీ విశాలాక్షి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి శంకర భగవత్పాదులు అన్నారు, అమ్మా మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర, మా అమ్మ పార్వతీదేవి మా నాన్నగారు పరమశివుడు, బాంధవా శివభక్తాశ్చ, శివభక్తులందరూ మా బంధువులు. అంటే విష్ణు భక్తులు కారని మీరు అర్థం చేసుకోకూడదు. శివస్య హృదయం విష్ణుర్, విష్ణోశ్చ హృదయం శివ. శివకేశవుల మధ్య భేదం ఉండదు. నిన్ననే కదూ తిరువారూరు చిదంబరం గురించి చెప్తూ నేను చెప్పాను, ఇద్దరూ ఒక్కటే. కాబట్టి భగవద్భక్తులైనటువంటి వాళ్ళందరూ మా బంధువులు. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం, ఈ 3 లోకములు మా ఇల్లు. అమ్మా అన్నం పెట్టన్నారు. ఇప్పుడు శంకరులకు అన్నం పెట్టాలంటే అమ్మవారు ఎవరికి అన్నం పెట్టాలి? అందరికీ అన్నం పెట్టాలి. అది శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క గొప్పతనం. బతికున్నన్నాళ్ళు అన్నం తినడం గొప్ప కాదు, తిన్న అన్నం చేత అన్నవికారమైనటువంటి ఈ శరీరమునందున్నటువంటి అంతఃకరణ చతుష్టయమునందు భగవద్భక్తి పరిపూర్ణముగా నిండి, పరిపూర్ణముగా నిండినటువంటి భక్తితో కూడుకున్నటువంటి బుద్ధితో చేయవలసినటువంటి సమస్త కర్మములను చేయడం చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత కలిగినటువంటి జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందగలిగినటువంటి వైభవాన్ని సంతరించుకున్నవాడెవరో వాడు ధన్యుడు. కాబట్టి అన్నం తినడం ఒక్కటే కాదు, జ్ఞానవైరాగ్యములు కావాలి. అందుకే శంకరాచార్యుల వారు వెళ్ళి అందరూ అన్నం కోసం భిక్షాం దేహి అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ అన్నారు. అమ్మా నాకు జ్ఞానవైరాగ్యములను కటాక్షించమ్మా అన్నారు. అంత గొప్ప పట్టణం కాశీపట్టణం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే, ఆమె శంకరుని యొక్క ప్రాణవల్లభ సదాపూర్ణి. ఎంతమందికి పెట్టినా ఆవిడ పట్టుకున్నటువంటి పాత్రలో అన్నం అయిపోవడం ఉండదు. ఆవిడ అన్నం పెట్టడం అంటే కేవలం అన్నం ఒకటి పెడుతుందనుకోకూడదు. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యామృతరస మృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యౌ భ్రామర్యంబారచయితు మధిష్టార్థ విభవం అంటారు భ్రమరాంబాదేవి గురించి చెప్తూ. ఆమె ఎడమ చేతిలో బంగారు పాత్ర పట్టుకుని అందులో పాయసం పోసుకుని చేతిలో బంగారు తెడ్డు పట్టుకుని ఆ పాయసం తీసి పెడుతుంది. పెట్టినప్పుడు పాయసం ఒక్కటే పెట్టదు, పాయసంతో కడుపు నింపుతూ ఆ వ్యక్తిలో ఉండిపోయినటువంటి సమస్తమైన ధార్మికమైన కోర్కెలను ఈడేరుస్తుంది. అంత గొప్ప పట్టణం కాశీ. కాశీలో ఉన్న తల్లి